హ్యాపర్ కౌశిక్ మీరు చూస్తున్నారు కౌశిక్ ఎడ్యుకేషన్ హబ్ సర్వెన్స్ మంగనండి ఏపీ పాలిసెట్ రిజల్ట్స్ అనేవి అయితే ఇప్పుడు వస్తాయి. సో అసలు ఏంటి అని అంతేకాకుండా ఎందుకు రాలేదు, హెల్ప్ డెస్క్ వాళ్ళకి ఏమన్నారు, మొత్తం డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఖచ్చితంగా చివరకు చూడండి, వీడియోని ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. సో లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అనేవి అయితే చేయడానికి అయితే నాకు కొద్దిగా హెల్ప్ అనేది అయితే ఉంటుంది, సపోర్ట్ అయితే ఉంటుంది. సో మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలాంటి అప్డేట్స్ అనేవి అయితే వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏపీ పాలిసెట్ రిజల్ట్స్ అనేవి అయితే మనకి ఇవాళైతే రిలీజ్ అవుతాయని చెప్పేసి మనకి న్యూస్ కూడా రావడం అయితే జరిగింది. సో మీరు అనుకోవచ్చు అది ఫేక్ న్యూస్ అని, ఏం కాదు. సో మనకి ఇవాళ ఈనాడు పేపర్లో కూడా వచ్చేది. సో 13th లేదా 14th అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి, బట్ మనకి ఏంటంటే రిజల్ట్స్ అనేవి అయితే ఇవాళైతే రాలేదు. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వెయిట్ చేస్తున్నా కూడా మనకి ఏంటంటే రిజల్ట్స్ అయితే రాలేదు. సో నేను ఏంటంటే, సో పాలిసెట్లో మనకి హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ఉన్నాయి కదా, సో వాటికి అయితే కంటిన్యూస్గా ఒక 20 to 35 టైమ్స్ అయితే చేసి ఉంటా. సో మీకు ఫోటో కూడా చూపించా. సో ఎలాగైతే కాల్ చేస్తూ ఉన్నా కూడా వాళ్ళకైతే లిఫ్ట్ చేయట్లేదు. సో రెండైతే మనకి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని చూపెడుతున్నాయి. సో ఇంకోటి వచ్చేసి మనకి ఏంటంటే బిజీ అని వస్తుంది. సో ఎప్పటికప్పుడు, సో ఎలాగైనా సరే మనకి ఇవాళ నైట్ లోపు వాళ్ళకి ఫోన్ చేసి నేను ఏంటంటే ఆడియో కాల్తో ప్రూఫ్తో సహా చూపిస్తాను. సో అసలు ఎందుకు రిజల్ట్స్ రాలేదు, ఏంటి ఎప్పుడు వస్తాయి అనేది. సో చెప్పారు కదా వాళ్ళు 13th లేదా 14th అనేది అయితే వస్తుందని చెప్పేసి. సో మేబీ ఇవాళ రాలేదేమో. సో ఈవినింగ్ కల్లా చూద్దాం. సో ఒకవేళ ఇవాళ వస్తే వస్తున్నట్టు, లేదంటే మనకి రేపు మార్నింగ్ కానీ లేదంటే రేపు సాయంత్రం అనమాట. సో ఎందుకంటే ఒకవేళ లేట్ చేసే కొద్దీ వాళ్ళకి ఇష్యూ అవుతుంది అండ్ మీకు ఇష్యూ అవుతుంది, ఎందుకంటే కౌన్సిలింగ్కి అండ్ అంతేకాకుండా. సో ఇంకా కొద్దిగా ప్రాసెస్ అనేది అయితే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం అయితే అవుతుంది. సో కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. సో చాలామంది ఏంటంటే, సో టెన్షన్ అయితే ఫీల్ అవుతున్నారు, రిజల్ట్స్ అనేవి అయితే ఏమైంది అసలు, ఏంటి నాకు వచ్చిందా లేదని. సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో అందరూ కూడా మంచి మార్క్స్తో పాస్ అవుతారు. సో నమ్మకం అయితే నాకు ఉంది. సో మీరు కూడా ఆ నమ్మకం పెట్టుకోండి. వాళ్ళైతే ఖచ్చితంగా మనకి ఏంటంటే రిజల్ట్స్ అనేవి అయితే వస్తాయి, నైట్ లోపు రావాలి. సో ఒకవేళ ఏమైనా వస్తే ఖచ్చితంగా చెప్తాను. సో మీరు కూడా లింక్ అనేది అయితే ఓపెన్ చేస్తూ తరచుగా చూస్తూ ఉండండి. సో మనకి వస్తే ఖచ్చితంగా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను కూడా వీడియో అయితే చేసి మిగతా ఫ్రెండ్స్ కూడా చెప్తాను. సో మీరు కూడా ఒకసారి హెల్ప్ లైన్ నెంబర్స్ వాళ్ళకైతే ట్రై చేయండి. సో ఒకవేళ వాళ్ళు ఏమైనా మాట్లాడితే సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఏం మాట్లాడారు ఏంటి అనేది అయితే. సో చూద్దాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే, సో మన సబ్స్క్రైబర్లు ఒకరు ఏంటంటే మాట్లాడారంట, సో రిజల్ట్స్ అనేవి అయితే వస్తాయి, సో 13th లేదా 14th ఉంటాయని చెప్పేసి చెప్పారని తప్ప కానీ సో మిగతా ఏమైతే ఇన్ఫర్మేషన్ అయితే చెప్పలేదంట. సో కాబట్టి చూద్దాం ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. సో చాలామంది ఏంటంటే టెన్షన్ ఫీల్ అవుతున్నారు. సో టెన్షన్ అదే తీసుకోకండి. సో మనకి ఏంటంటే మంచిగానే వస్తాయి. సో 30 మార్క్సే కాబట్టి పాస్ మార్కు. సో ఈజీగా అందరూ కూడా మంచి మార్క్స్ అయితే గెయిన్ చేసుకుంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ కౌశిక్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కౌశిక్ ఎడ్యుకేషన్ హబ్.